ఇంటర్నేషనల్ ఉమెన్స్ పార్టీ మీరు స్టార్ట్ చేయడానికి 6 ఇయర్స్ పట్టింది. 2012లో మీరు స్టార్ట్ చేశారు, 2019లో ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి రెడీ అయ్యారు. సో ఈ 6 ఇయర్స్లో ఎలాంటి హోంవర్క్ జరిగింది, ఏం చేశారు ఈ 6 ఇయర్స్లో? యా, బేసికల్గా నేను హోంవర్క్ అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ లైక్ హౌ విల్ బి ద రెస్పాన్స్ అని. ఇప్పుడు ఒక డాక్టర్ పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే డూ యూ థింక్ చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పాలిటిక్స్లోకి రావాలి అని? డెఫినెట్లీ అండి. డాక్టర్స్ యుఎస్, కెనడా, లండన్లో సెటిల్ అయిపోయి అక్కడ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం సీఎం, పిఎం ఇట్లాంటి పొజిషన్స్లో చాలామంది ఆడవాళ్ళని చూసాము. సో ఇప్పుడు విమెన్, నేషనల్ ఉమెన్ పార్టీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? సీఎం, ఒక సీఎమో ఒక పిఎంఓ ఉంటే దిస్ ఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ దేర్ పార్టీ. సో ఓవరాల్గా మీరు అనుకుంటున్న ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఫ్రమ్ యువర్ పార్టీ? ఇప్పటి రాజకీయ పరిస్థితుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? 2018 ఎలక్షన్స్ చూసాము, హౌ వాజ్ ఇట్ ఇన్ ఓవరాల్ ఇండియాలో? చాలా చోట్ల ఎలక్షన్స్ జరిగాయి అండ్ వీ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఆల్సో. సో మీ ఒపీనియన్ అంటే చెప్తున్నాను, ఇండియన్ పాలిటిక్స్ అంటే నవడేస్ ఏమైంది అంటే సో ఈవెన్ పాలిటిక్స్ ఎంటర్ అవ్వాలనే కూడా అమ్మో అంత ఖర్చు అవుతుందా, అంత మనం స్పెయిన్ చేయగలుగుతామా, ఇదే స్ట్రాటజీ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రీని ఎలా డెవలప్ చేయాలి, మా స్ట్రాటజీస్ ఏంది టువర్స్ అనే ఒక హెల్దీ ఫైట్ లేదు. పవన్ కళ్యాణ్ గారా, మహేష్ బాబు గారా? ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కొత్త కొత్త పార్టీస్ వస్తున్నాయి, కానీ విమెన్ కోసం పార్టీ, వన్ అండ్ ఓన్లీ వన్ పార్టీ, నేషనల్ విమెన్ పార్టీ. సో నేషనల్ విమెన్ పార్టీ చైర్పర్సన్ శ్వేతా శెట్టి గారు ఇవాళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో శ్వేత గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే విమెన్ కోసం ఆలోచించి విమెన్ కోసం ఒక పార్టీ సృష్టించడం అంటే డెఫినెట్లీ విమెన్ ఎంపవర్మెంట్ ఇంకా మంచిగా జరుగుతుంది అనిపిస్తుంది. సో అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ పార్టీ అండ్ ఉమెన్ కోసం ఒక పార్టీ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ ఈ పార్టీ నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఈ థాట్లో ఉంది, సో ఇలా ఒక పార్టీ స్టార్ట్ చేయాలని. సో ఇన్ ద మెయిన్ ప్రాసెస్ 2012లో నేను ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత యాజ్ ఏ మెడికల్ డాక్టర్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఐ హావ్ సీన్ మెనీ విమెన్ కమింగ్ టు మీ, లైక్ నాట్ ఓన్లీ ఆ ఫిజికల్ థింగ్ పర్సనల్ థింగ్స్ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఐ థాట్ నా సేవ ఇక్కడే కాకుండా ఇంకా ఇంటర్నల్గా మెంటల్గా పీపుల్ ఇంకా టార్చర్కి వేరే దానికి గురవుతున్నారా నాకు అర్థమైంది. సో దీన్ని యాజ్ ఏ హాబీగా ఉన్న నా సోషల్ సర్వీస్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనే ఒక ఆలోచనతో నేషనల్ ఉమెన్స్ పార్టీ స్థాపించడం జరిగింది. ఓకే, సో నేషనల్ ఉమెన్స్ పార్టీ మీరు స్టార్ట్ చేయడానికి 6 ఇయర్స్ పట్టింది. 2012లో మీరు స్టార్ట్ చేశారు, 2019లో ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి రెడీ అయ్యారు. సో ఈ 6 ఇయర్స్లో ఎలాంటి హోంవర్క్ జరిగింది, ఏం చేశారు ఈ 6 ఇయర్స్లో? యా, బేసికల్గా నేను హోంవర్క్ అని చెప్పేసి 2016 నుంచి స్టార్ట్ చేశాను, టూ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ లైక్ హౌ విల్ బి ద రెస్పాన్స్ అని. లైక్ మెనీ ఎన్జిఓస్ని కన్సల్ట్ చేయడం జరిగింది, వాళ్ళ ఒపీనియన్స్ దగ్గర అంటే ఎవ్రీబడి ఎక్కడ వెళ్ళినా, నేను ఎన్జిఓస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ అ టైమ్ నా విమెన్ రావాలి, ప్లాట్ఫామ్ ఉండాలి పొలిటికల్గా కూడా అని అందరు ఎంకరేజ్ చేశారు. సో 2016 నుంచి హ్యావ్ స్టార్టెడ్ దిస్ గ్రౌండ్ వర్క్, నౌ 18లో లాంచ్ చేశాను లాస్ట్ మంత్. సో ఇది ముందే స్టార్ట్ చేసి తెలంగాణ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సింది కదా? యా, మా గ్రౌండ్ వర్క్ అయ్యే వరకు మేము డిసైడ్ అయినాం ఒక టెంటేటివ్ డేట్ December 18 అని. సో మేము దానికి స్టిక్ ఆన్ అయ్యి సో వీ హ్యావ్ లాంచ్ దట్. ఓకే, సో ఎలక్షన్స్ గురించి, ఐ మీన్ పాలిటిక్స్ గురించి, పాలిటీషియన్స్ గురించి రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఒక్కొక్క పాలిటీషియన్ గురించి కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయి అండ్ జనాల్లో పాలిటిక్స్ అనగానే దే ఆర్ లైక్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్, ఎవరికి ఓటు వేయాలి ఏంటి అని. సో ఇన్ని జరుగుతున్నాయి పాలిటిక్స్లో, మరి అలాంటి ఒక ఊబిలోకి దిగాలి అని మీకు ధైర్యం ఎలా వచ్చింది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చెప్పాలంటే ఊబీ కాదు, ఇట్స్ ఏ పాలిటిక్స్ని అలా చూడడం ఒక స్ట్రాటజీ లాగా అయిపోయింది. లైక్ ఊబీ అని, డర్టీ పాలిటిక్స్ అని ఇవే మనం చూస్తున్నాం. ఎందుకంటే నవడేస్ పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది, ఒక మందు డబ్బు దీనికే పరిమితం అయిపోయింది. సో పీపుల్ కూడా దానికి విక్స్ అయిపోయి నౌ యూ కెన్ సీ నోటాకి ఎక్కువ ఓట్ చేస్తున్నారు బికాస్ దే ఆర్ నాట్ ఫైండింగ్ రైట్ పర్సన్. ఎవరైతే స్టాండ్ చేస్తున్నారో రైట్ పర్సన్ ఎంచుకోలేక నోటాకి వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్లీ ఈ టైంలో ఈ ప్రజలు ఏం చూస్తున్నారంటే లీస్ట్ ఆఫ్ ద వర్స్ట్ చూస్ చేసుకున్నారు. ఎవ్రీబడీ ఆర్ ద వర్స్ బట్ అందులో లీస్ట్ ఎవరు అని స్ట్రాటజీలోకి వెళ్ళిపోతున్నారు ఓటేయాలంటే. సో ఆ టైంలో డెఫినెట్లీ నేషనల్ ఉమెన్స్ పార్టీ విల్ బి ద ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. సో నేషనల్ వైడ్గా ఒక పార్టీని స్థాపించాలి అని నేను స్టార్ట్ చేసింది, ఇది విమెన్ పార్టీ, విమెన్ ఇష్యూస్ సంబంధించింది. లైక్ 50% రిజర్వేషన్ కావాలి ఇన్ పార్లమెంట్ అని
ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్ లెవెల్ కార్పొరేట్ లెవెల్ కానీ గ్రామ పంచాయతీ ఎవ్రీ దేర్ 50% కావాలి అని వీహ్యావ్ స్టార్టెడ్ దిస్. సో ఇది అనేది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఒక తెలంగాణ ఒక స్టేట్కి సంబంధించి, వీఎమ్ టాకింగ్ అబౌట్ పార్లమెంట్, డెఫినెట్లీ ఎంపీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ అనేది కావాలి. సో దాట్స్ హౌ ఇది నేషనల్ వైడ్గా లాంచ్ చేసాం మేము. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న 33% సరిగ్గా రావట్లేదు, 50% ఎలా ఆచరణలో పెట్టగలుగుతాం? నేను అదే చెప్తున్నాను, మేము విమెన్ 50% కాంట్రిబ్యూట్ అవుతుంది పాపులేషన్లో, బట్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్గా ఉన్నారు. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ నౌ, ఈక్వాలిటీని సొసైటీ టువర్డ్స్ మేము అడిగేస్తున్నాం. సో అదే పార్లమెంట్లో చూస్తే ఓన్లీ 11% కాంట్రిబ్యూషన్ ఉంది విమెన్ది. సో అదర్ కంట్రీస్లో లైక్ చూస్తే రువాండాలో 63%, బొలియాలో 51% ఇలా ఉంది, హయ్యెస్ట్ పర్సంటేజెస్ ఉన్నాయి, నార్వే 40%. మన ఇండియాలో 50% కాంట్రిబ్యూట్ అయినా కూడా 11% ఉన్నాయి. అసెంబ్లీలోకి వస్తే అది ఈవెన్ 8-9% పడిపోతుంది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎవ్రీ పార్టీలో యూ హ్యావ్ మహిళా వింగ్స్. మహిళా వింగ్స్లో పార్టీ వర్కర్స్ లాగా ఉన్నారు మహిళలు, 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పవర్ ఇచ్చేటప్పటికి సీట్ ఇవ్వట్లేదు మహిళలకు. సో వీఆర్ ఇది పితృస్వామ్య దేశం, లైక్ పేట్రియాటికల్ సొసైటీ వల్ల, సో వీఆర్ ఆల్వేస్ అండర్ రిప్రజెంటెడ్ ఇక్కడ. సో ఆ రిప్రజెంటేషన్ రావాలి అంటే వీ హ్యావ్ టు కంటెస్ట్. సో అలా కంటెస్ట్ చేయాలంటే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉండాలి అని నేషనల్ ఉమెన్స్ పార్టీ స్థాపించబడింది. సో వేరెవర్ మేము కంటెస్ట్ చేసినా కూడా ఇప్పుడు 50% ఆఫ్ ద సీట్స్ మాత్రమే కంటెస్ట్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ కూడా మేము ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ 50 ఆర్ లీవింగ్ టు ఫర్ మెన్. సో అవర్ రైట్ ఇస్ 50%. సో వీఆర్ కంటెస్టింగ్ ఓన్లీ 50% ఆఫ్ ద సీట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక డాక్టర్ పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే డూ యూ థింక్ చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పాలిటిక్స్లోకి రావాలి అని? డెఫినెట్లీ అండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నాలా తాగా చదువుకున్న ఎంతోమంది డాక్టర్స్ యుఎస్, కెనడా, లండన్లో సెటిల్ అయిపోయి అక్కడ చేస్తున్నారు. సో నేను నాది కంట్రీ కోసం ఏదో చేయాలి, ఇండియా కోసం, బికాజ్ యూ హ్యావ్ మెనీ బ్రెయినీ చిల్డ్రన్ ఇన్ ఇండియా. మన దాంట్లో చూసి ఇప్పుడు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ మెనీ మనసి ఇండియన్ చిల్డ్రన్ వెళ్ళి మన బ్రెయిన్ అంతా డ్రెయిన్ చేస్తున్నాం అక్కడికి. సో ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ అవర్ ఎకానమీ, వాళ్ళ ఎకానమీ బిల్డప్ చేస్తున్నాం. సో హౌ ఫార్ వీఆర్ జస్టిఫైయింగ్ అసలు? సో సొసైటీకి టువర్స్ ఏదైనా మూవ్ తీసుకురావాలి, ఒక మార్పు తేవాలి. సో అది మహిళలతోనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి కాన్సెప్ట్ చేయడం. లైక్ యూ కెన్ సీ వర్క్ ఫోర్స్ చూసాం అనుకోండి, మన విమెన్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 14% ఉంది. ఎంటైర్ ఇండియన్ వర్క్ ఫోర్స్లో విమెన్ పార్టిసిపేషన్ ఇస్ ఓన్లీ 14%. వెన్ లుక్ ఎట్ చైనా, ఇట్ ఇస్ 85% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ టు వర్క్ ఫోర్స్. సో దట్స్ అ మేజర్ థింగ్, అదొక మేజర్ ఏమంటారు, దట్స్ అ మేజర్ గ్యాప్ అనమాట. 5 అవర్ GDP 2.8 trillion, వాళ్ళ జీడిపి 14.6 trillion. ఎందుకు ఉంది అంటే విమెన్ ఆర్ నాట్ ఇన్ టు వర్క్ ఫోర్స్ బికాస్ ఈ పేట్రియాట్రికల్ పితృత్వ స్వామి దేశం కాబట్టి మన ఎక్కడైంది మహిళ ఇంట్లో ఉండాలి, వర్క్ చేయదు అన్న యాటిట్యూడ్స్ ఉండడం వల్ల మహిళ అనే ఒక పవర్ఫుల్ హ్యూమన్ రిసోర్స్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం. సో వెన్ విమెన్ ఆర్ ఇన్ టు వర్క్ ఫోర్స్ ముందుకొచ్చి అడుగేసినప్పుడు పొలిటికల్గా కానీ ఎడ్యుకేషనల్గా కానీ డెఫినెట్గా మన ఇండియన్ ఎకానమీ టాప్ లిస్ట్లో చూడొచ్చు అనేది మా ఉద్దేశం. ఓకే, సో ఈ నేషనల్ ఉమెన్ పార్టీ పెట్టాలి అని మీకు మీరుగానే డిసైడ్ అయిపోయి ఈ పార్టీని స్థాపించారా, లేకపోతే మీకు ఏమైనా వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది ఏమైనా ఉండిందా? ఆర్ దెర్ ఈస్ ద రూమర్ సేయింగ్ దట్ ఈ ఉమెన్ ఓట్స్ని చీల్చాలి అని ఎవరో మీ చేత పార్టీ పెట్టించే ఇట్లాంటిది ఏమైనా జరిగిందా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నాది 10 ఇయర్స్ నుంచి ఈ డ్రైవ్ ఉంది. లైక్ చూడాలంటే నా చిన్నప్పటి నుంచి చెప్పొచ్చు, బికాస్ వీఆర్ 3 sisters, మాకు బ్రదర్స్ లేరు ఏం లేదు. వీఆర్ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో మై బ్రాటప్ ఇస్ ఫ్రమ్ బేసికలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను పెరిగే టైంలో ఏమన్నారంటే రిలేటివ్స్ కన్ఫరెన్స్ అంటే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని చదివించి పెళ్లి చేసే వరకు నీకు చుక్కలుగా అనిపించేసాను, దిస్ ఇస్ వాట్ మా పేరెంట్స్ ఎదుర్కొన్నది. సో అంటే ముగ్గురు ఆడపిల్లలు ఉంటే అంత బరువు, అంత భారమా మనము, రియల్గా అది హ్యాపన్ అవుతున్నా అనే ఒక డ్రైవే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉంది. సో అండ్ బికాజ్ ఓన్లీ నా ఎడ్యుకేషన్ కోసమే నేను సాధనలో 10th వరకు చదివాక, సో నన్ను ఫర్దర్ స్టడీస్ చేయాలని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం మేము. సో నాకు అక్కడ మా పేరెంట్స్ ఎంత నమ్మి నన్ను లేదు ఎడ్యుకేషన్గా అమ్మాయిలు ఉండాలి, ఆడపిల్లలైనా చదవాలని ఒక ఉద్దేశంతో ఓన్ హౌస్ వదిలేసి మా పేరెంట్స్ని నన్ను తీసుకెళ్ళి అక్కడ చదివించడం జరిగింది. సో అట్లా నేను ఎంసెట్ క్రాక్ చేసి 534 ర్యాంక్ తెచ్చి డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఐ డిడ్ మై MBBS. సో దిస్ ఆల్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ మీ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. సో అట్లా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎన్ ఒపీనియన్, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ అడిగాను నేను. సో ఇట్లా నాకు ఒకటి ఈ హాబీలో ఎక్కువ ప్యాషన్ ఉంది, నేను ఇందులో ఎక్కువ హ్యాపీనెస్ చూస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ మై దీస్ అంటే డెఫినెట్గా తను సపోర్ట్ చేశారు. మై పేరెంట్స్ ఈవెన్ దీ సపోర్టెడ్ మీ. సో చిల్డ్రన్ గురించి ఆలోచించకు, విల్ టేక్ కేర్ ఆఫ్, నీకు నిజంగా హ్యాపీ ఉంటే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. సో దేన్ నేను ఎన్జిఓస్ని కలిసాను, మా ఫ్రెండ్స్ని కలిసాను. సో లాట్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకున్నాను నేను, హౌ ఇట్ విల్ బి, బాగుంటుందా, దిస్ అ రియల్ టైమ్ ఆర్ లైట్ రైట్ ప్లాట్ఫామ్ అని. సో ఎవ్రీబడి ఎక్కడి నుంచి వచ్చినా నాకు పాజిటివ్ నోటే వచ్చింది. సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ స్టార్ట్ నౌ. ఓకే, ఒక పాలిటీషియన్ అవ్వాలన్నా, ఒక లీడర్ అవ్వాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండింది అండ్ దాని గురించి? లీడర్షిప్ క్వాలిటీ అంటే బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ని, లైక్ లీడర్షిప్ అంటే నేను తక్కువనే చెప్పాలి,
బట్ స్టిల్ నాలో అదొకటి ఉంది, ఏదో చెయ్యాలి. మేబీ దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ మై లీడర్షిప్. మేబీ బికాజ్ ఐఎమ్ ఏ లియో నాకు ఉండొచ్చు ఆ క్యారెక్టర్, బట్ బట్ స్టిల్ నాకు అదొక తపనతోనే నాకు ఈ లీడర్షిప్ అవుట్కమ్ బయటకు వచ్చింది. ఓకే, సో ఇట్లా రూమర్స్ ఉన్నట్టు మీకు నిజంగా మీ లైఫ్లో ఏమన్నా 2012 నుంచి మీరు ఎప్పుడైతే ఈ పార్టీ పెట్టాలని అనుకున్నారో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? నేను పెట్టినప్పటి నుంచి అయితే నాకు ఏది ఇప్పటివరకు అయితే హడిల్ రాలేదు. వేరెవర్ ఐఎమ్ గోయింగ్, ఢిల్లీ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, తమిళనాడు ఆర్ కర్ణాటక ఇక్కడ వెళ్ళినా, ఇప్పటివరకు అయితే నాకు ఎక్కడ నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఎక్కడ కనిపించలేదు. రైట్ నౌ మై ఇస్ ఐఎమ్ గోయింగ్ ఎ వెరీ నైస్ పాజిటివ్ వే. సో ఇప్పటి వరకు మనం సీఎం, పిఎం ఇట్లాంటి పొజిషన్స్లో చాలామంది ఆడవాళ్ళని చూసాము. సో ఇప్పుడు విమెన్, నేషనల్ ఉమెన్ పార్టీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఒక సీఎంఓ ఒక పిఎంఓ ఉంటే చేంజ్ రాదండి. దిస్ ఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ దేర్ పార్టీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ పార్టీ వాళ్ళు నించుకున్నారు, రిప్రజెంట్ అయ్యారు. సో ఒక చేంజ్ రావాలి అంటే డెఫినెట్గా అన్ని ఇంటర్నల్ గవర్నెన్స్ కోఆర్డినేషన్ ఉండాలి, ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ ఉండాలి, ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ ఉండాలి. ఇవన్నీ కావాలి. ఇవన్నీ రావాలి అంటే 50% ఎమ్మెల్యేస్, 50% ఎంపీస్, 50% కార్పొరేటర్స్, 50% గ్రామ పంచాయత్. సో ఇలా బ్యూటిఫుల్గా కోఆర్డినేట్ అయితేనే మనం లాస్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ ఒక సర్వే ఉంది మనకు, యునైటెడ్ నేషన్స్ అని వీడర్ సర్వే, అది ఒక 40,000 ఎమ్మెల్యేసే పైన వాళ్ళు సర్వే చేశారు. సో వాళ్ళు క్లియర్గా స్టేట్ చేసింది ఏంటంటే ఎక్కడెక్కడ విమెన్ ఉందో అక్కడ మోర్ డెవలప్మెంట్, మోర్ ఎకనామిక్ గ్రోత్ కనిపించింది అని. అంటే దీన్ని బట్టి ఏంది, విమెన్ హ్యావ్ మోర్ బ్యూటిఫుల్ లీడర్షిప్ క్వాలిటీస్, డెసిషన్ మేకింగ్ దాన్ మెన్. ఉన్న ఫండ్స్ అవే స్కీము అవే ఫండ్స్, బట్ స్టిల్ దెర్ ఇస్ మోర్ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడెక్కడైతే విమెన్ ఉందో, మహిళ ఉందో. సో దీన్ని బట్టి ఏంది, మనం మహిళలు ఇంకా బెటర్గా ఇంప్లూడ్ చేయొచ్చు ఉన్న దానిలలో. సో ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత నాలెడ్జ్ మీరు పాలిటిక్స్ గురించి గ్యాదర్ చేశారంటే ఈ 6 ఇయర్స్ కంటే ముందు నుంచే మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. అది చెప్తున్నాను, ఐ హ్యావ్ నాకు బాబు 2015లో పుట్టాడు. సో మై పర్సనల్ దిస్ థింగ్ ఉండే. సో నౌ హీస్ 3 ఇయర్స్. సో వాడు 3 ఇయర్స్ అయ్యాడు కాబట్టి నౌ నేను బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో ఐ హావ్ స్టార్టెడ్ దిస్. సో ఫ్యూచర్లో ఈ నేషనల్ ఉమెన్ పార్టీ ఎంత స్ప్రెడ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? సీ, ఫర్ ఎనీ చేంజ్ టు హ్యాపెన్ ఇట్ మే టేక్ టైమ్. లైక్ ఇప్పుడు రైట్ టు ఓట్ ఉంది విమెన్కి. సో ఎగ్జాక్ట్ ఇయర్ మనం ఇవాళ 100th anniversary ఆఫ్ రైట్ టు ఓట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బిఫోర్ 100 ఇయర్స్ మనకి ఈవెన్ రైట్ టు ఓట్ కూడా లేదు విమెన్కి. సో వీ ఫౌట్ ఫర్ దాట్. సో అది వచ్చింది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఫీమేల్ జర్నలిస్ట్గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. బిఫోర్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఒక మేల్ పర్సన్ వుడ్ హ్యావ్ బీన్ ఇంటర్వ్యూడ్ మీ, రైట్? సో దర్ ఇస్ ఎ చేంజ్. సో విమెన్ ఆర్ కమింగ్ బయటికి వస్తున్నారు, విమెన్ బయటికి వస్తున్నారు మైల్. సో డెఫినెట్గా ఒక చేంజ్ కావాలి అంటే ఓవర్ నైట్లో అవ్వదు. డెఫినెట్లీ ఇట్ మీ టేక్ సమ్ ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, డజంట్ మ్యాటర్. బట్ మనం ఒక చేంజ్ కోసం ఆశించి ఒక జర్నీ స్టార్ట్ చేసాము. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అయినా, తెలంగాణ అయినా, జనసేన అయినా, ఆర్ జగన్ గారి పార్టీ అయినా, ఇట్లాంటి తెలుగు పార్టీ చూసుకుంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మీరు నేషనల్ వైడ్గా చేయాలి అనే ఆ తపన అది ఎలా వచ్చింది మీకు? ఇప్పుడు చూస్తున్నామండి, నిర్భయ యాక్ట్ అందరికీ చలించిన విషయం నిర్భయ కేసు మనకు 2012లో. సో అందరు మహిళలు బయటికి వచ్చేసి ప్రొటెస్ట్ చేసి అంతా చేసేసి మనం నిర్భయ యాక్ట్ తెచ్చుకున్నాం. సో నిర్భయ యాక్ట్ వచ్చినాక కూడా ఈ 5 ఇయర్స్లో 80% ఆఫ్ ద వయలెన్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడైతే రీసెంట్గా 2 మంత్స్, 3 మంత్స్ బేబీస్ పైన జరుగుతున్నాయి సెక్షువల్ అసలు. సో మనం ఎట్లాంటి దేశంలో బతుకుతున్నామనే ఒక భయంతో నేను ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే దెన్ యూ నీడ్ హ్యావ్ దిస్ బ్రేవరీ టు కరేజ్ టు స్టార్ట్. సో నేను ఎప్పుడెళ్ళినా మహిళని ఇది కన్సల్ట్ చేసినా కూడా ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ ద సేమ్ అనమాట, వాళ్ళ నుంచి అదే వస్తుంది. కానీ ఒకళ్ళు ఒక స్టెప్ ముందుకేయడానికి వాళ్ళు భయపడ్డారు. లైక్ ఎగ్జాంపుల్, ఇది మీటూ మూమెంట్ వచ్చింది మనకి, ఇది ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. సో అప్పుడు ఆ ప్లాట్ఫామ్ వచ్చినందుకు 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ ఉన్న బ్యాక్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఇప్పుడు వచ్చి షేర్ చేసుకుంటున్నారు. ఎందుకు? దెర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశానని నేను అనుకుంటున్నాను. సో పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ లేదు, ఆ ప్లాట్ఫామ్ ఉంటే ఇంకా బెటర్గా సొసైటీని రన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇది మొదలు పెట్టాము. కానీ డోంట్ యూ థింక్ సౌత్ వాళ్ళని నార్త్ వాళ్ళు కొంచెం తక్కువ చేసి చూస్తారు? అండ్ వాట్ ఆర్ యువర్ ఛాన్సెస్ ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి నేషనల్ వైడ్గా మీరు కాంటెస్ట్ చేసి విన్ అవుతారు అని? సీ, విమెన్ ఇష్యూస్ అనే దగ్గర మనం వచ్చేవరకు నార్త్ సౌత్ కంటే విఆర్ ఇండియన్స్ అనే దగ్గర వెళ్తుంది మేజర్గా. ఎందుకంటే నార్త్లో కానీ ఇక్కడ విమెన్ ఇష్యూస్ ఎక్కడ చాలా చోట్ల ఉన్నాయి, కాకపోతే ఇష్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ సౌత్లో చూస్తే మన జెండర్ ఇష్యూ, లైక్ మెన్ టు విమెన్ చూస్తే మనము చిన్నపిల్లకి ఇస్తే ఫీటల్ సైడ్ ఎక్కువ ఉంది సౌత్లో. సో నార్త్లో ఇన్ డిఫరెంట్, డొమెస్టిక్ వాయిలెన్స్ నార్త్లో ఎక్కువ ఉంటుంది. బట్ వేర్ ఎవర్ యూ గో విమెన్ ఇష్యూస్ అనేది ఉంది.
అది కుడ్ బి వన్ ఆఫ్ ది అదర్ ఇష్యూ, కానీ ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. సో డెఫినెట్గా మనం 50% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ నోటా డెఫినెట్లీ విల్ దే విల్ ఓట్ ఫర్ నేషనల్ ఉమెన్స్ పార్టీ. సో ఇంత కాన్ఫిడెంట్గా మీరు నేషనల్ వైడ్గా కూడా నేషనల్ ఉమెన్ పార్టీకి ఓట్ చేస్తారు అన్నారు. సో ఒక పార్టీ గెలవాలి అంటే లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఇండియాలో మీరు ఎలాంటి లీడర్స్ని నిలబెట్టాలి అని డిసైడ్ అయ్యారు? సీ, విమెన్ కోసం సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళ చేత పేర్లు. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. విమెన్ ఈ బికాస్ ఆఫ్ ఈ డర్టీ పాలిటిక్స్ ఉండడం వల్ల మహిళా వింగ్స్ ఉండి కొందరు దాన్ని సర్వైవ్ అయ్యి నెగ్గుకొస్తున్నా కూడా ఇంకొంతమంది మనకెందుకులే ఆ డర్టీ పాలిటిక్స్ వెళ్ళడం అని చెప్పేసి దే ఆర్ స్టార్టింగ్ అన్ ఎన్జిఓస్. అట్లీస్ట్ ఇలా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినా మహిళలకు మనం ఏదో కొద్దో గొప్ప సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. సమాజానికి మహిళలను ఎంపవర్ చేయాలి, రియల్గా మనం ఒక సమాజానికి కొద్దిగా మనమంతా ఏమైనా కృషి చేయాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా చాలా అభ్యర్థులు మాకు వస్తున్నారు. సో దాంట్లో మా కమిటీ ఉంది, సెంట్రల్ కమిటీ. సో అంతా చర్చించి డెసిషన్స్ తీసుకుంటాం. సో ఇలా ఆల్రెడీ ఎన్జిఓస్లో ఉన్న వాళ్ళనే తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా ఫీమేల్ పాలిటీషియన్స్ ఫేమస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకోవాలని డిసైడ్? సో అందరూ వస్తున్నారండి, వాళ్ళే కాదు వీళ్ళు కూడా. అదే ఈవెన్ మన రీసెంట్గా కాంగ్రెస్ నుంచి వచ్చి రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, గుజరాత్లో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు మహిళలు ఉన్నారు. సో ఇలా చాలా రకాలుగా వస్తున్నారు. సో డెసిషన్ అనేది సెంట్రల్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్గా మీరు అనుకుంటున్న ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఫ్రమ్ యువర్ పార్టీ? అది ఇంకా డిక్లేర్ చేయలేదు. సో నెక్స్ట్ మీట్లో డెఫినెట్లీ ఐ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ది థింగ్స్. ఓకే, కానీ కొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి మాకు, ఆ నేమ్స్ ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే మీరు చెప్పగలరా వాళ్ళు ఉన్నారో లేదో? అదే చెప్తున్నాను, ఐ కాన్ డిక్లేర్ ఇట్ రైట్ నౌ. సో ఫైనలైజ్ అవ్వలేదు లిస్ట్ ఇంకా స్టిల్, బట్ నెక్స్ట్ మీట్ డెఫినెట్లీ ఐ కెన్. పాలిటిక్స్లో ఆరి తేరిపోయిన సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్ ఇట్లాంటి వాళ్ళని మీ పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారా? సీ, డెఫినెట్లీ మా పార్టీ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ విమెన్. మా పార్టీలో మెంబర్షిప్ కావాలంటే బై బర్త్ షీఈ్ అ మెంబర్ ఆఫ్ నేషనల్ ఉమెన్స్ పార్టీ ఇఫ్ షీఈ్ అ ఫీమేల్. సో దట్స్ అ కాన్సెప్ట్. సో ఎనీ మెంబర్ వీ విల్ వెల్కమ్, దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ 50% ఐడియాలజీ. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఇట్లాంటి ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా కొండని ఢీకొట్టాలనుకుంటున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే లోకల్ బాడీస్లో ఆల్రెడీ 50% రిజర్వేషన్ ఉంది మహిళలకు, బట్ స్టిల్ అక్కడ సర్పంచ్ పతి అనేవాడే రూల్ చేస్తున్నారు. సో దాన్ని కూడా మేము ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి యూత్ పార్లమెంట్ అని సెటప్ చేస్తున్నాము మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి. లైక్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లో చెప్పాలంటే స్కూల్ ఫర్ పాలిటిక్స్ అన్నట్టు. సో ఎవ్రీ మంత్ ఇయర్లీ వైజ్ కానీ ట్వైస్ కానీ అక్కడ మీటింగ్స్ జరుగుతాయి. సో దట్ అక్కడ ఉన్న మహిళలు ఆ ఊరికి సంబంధించిన విలేజ్కి మెన్ విమెన్ పార్టిసిపేట్ చేసి అక్కడున్న సర్పంచ్కి ఎడ్యుకేట్ చేస్తారు. అక్కడ కరెంట్ ఇష్యూ ఏంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, దాంట్లో ప్రయారిటీ బేస్లో ఇష్యూ ఏంటి, దాని హైయర్ అథారిటీకి ఎట్లా అడ్రస్ చేయాలి, అక్కడి నుంచి రెవెన్యూ ఎట్లా తీసుకుని రావాలి. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ పైన సర్పంచ్కి ఎడ్యుకేట్ చేస్తారు. సో దట్ తను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని ఏమంటుంది, షీఈస్ బీయింగ్ బిహైండ్ అండ్ హీఈస్ టేకింగ్ ఓవర్ ఇట్. సో ఆమెకు మనం ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్గా షీల్ బీ ఇన్వాల్వింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. సో అది ఒకటి. ఇంకోటి, ఇది లేదు పైన ఎంపీలో ఓన్లీ 11% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం పార్లమెంట్లో. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలి మెయిన్ ఫస్ట్ మనం. సో అందుకని వీఆర్ స్టార్టింగ్ విత్ ఎంపీ ఎలక్షన్స్. సో మీరు సామూహిక ఉద్యమం తేవాలనుకుంటున్నారు, సో ఇట్లాంటప్పుడు మీకు ఏమన్నా నిజంగానే ఇబ్బందులు ఎదురైతే మీరు ఎలా ఫేస్ చేయాలని రెడీగా ఉన్నారు, ప్రిపేర్డ్గా? సీ, ఇట్స్ ఎ జర్నీ అండి. ఓవర్ ఎ పీరియడ్ టైం అది వచ్చినప్పుడు అది ఎదుర్కోవాలి. సో అవి ఏ వస్తే అని ప్రిపేర్ ఉండడం కంటే అది వచ్చినప్పుడు ఎదుర్కోవడం బెటర్. సో రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి కొన్ని సీట్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు మీ కార్య ఆచరణ ఎలా ఉంటుంది? సార్, డెఫినెట్గా మేము ఫస్ట్ విమెన్ ఇష్యూస్ అన్నాం కాబట్టి విమెన్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. బికాస్ దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. అన్లెస్ ఒక మహిళకు ఎడ్యుకేషన్ లేనిది మనం ఎంపవర్మెంట్ అనేది, రియల్ ఎంపవర్మెంట్ అనేది మనం సాధించలేము. సో ఎడ్యుకేషన్ ఫర్ ద సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్లో ఎంత బ్యాడ్గా ఉందంటే స్టాండర్డ్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, అవి వదిలేసి చాలా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో అందుకని మేము ఒకటి తేవాలనుకుంటున్నాం ఏంటంటే వన్ నేషన్ వన్ బోర్డ్, అంటే మొత్తం స్టేట్ వైజ్ ఒకటే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని ఒకటి రావాలనుకుంటున్నాం. ఇంకోటి, లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచే లీగల్ ఏమేమి ఉన్నాయి, లీగల్ ఎడ్యుకేషన్ లైక్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఇలా ఉంటుంది, నిర్భయ యాక్ట్ ఇలా ఉంటుంది అని. ఈ ఎడ్యుకేషన్ లేకోకుండా ఏమవుతుందంటే ఇంట్లో తండ్రి తల్లిని కొట్టే వరకు, ఓహో తండ్రి అంటే ఇలానే కొట్టాలి, తల్లి మదర్ ఇలానే ఇవ్వాలి అంటే వాడి ఇండైరెక్ట్గా వాడికి అలా ఇంజెక్ట్ అయిపోతుంది అబ్బాయికి. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు బీ అన్నట్టుగా బయటికి వెళ్ళి అబ్బాయి ప్రవర్తిస్తున్నాడు. సో దాన్ని చేంజ్ ఓవర్ తీయడానికి 6th grade నుంచి మనం లీగలైజ్ చేస్తున్నాం, లీగల్ ఎడ్యుకేషన్ చేస్తే ఓహో ఇలా చేస్తే తప్పు అని రిటర్న్ వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఇది కూడా ఉంటుంది పిల్లలకి. సో దాన్ని బెటర్ చేయవచ్చు. ఇలా కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో నేషనల్ ఉమెన్స్ పార్టీ వస్తుంది.
సో ఒకవేళ మీరు అనుకున్నన్ని సీట్స్ రాకుండా కొన్ని సీట్స్ మాత్రమే వస్తే జాతీయ పార్టీలో కలిసిపోతారా? సీ గెలుపు ఓటమిని అనేది ఎనీ ఎక్కడైనా కామన్, ఈవెన్ రాజకీయాల్లో కూడా కామన్. సో మేబీ రావచ్చు రాకపోవచ్చు, మీరు అన్నట్టు కొన్ని వచ్చు చేయవచ్చు, బట్ ఇది ఒక స్టెప్ టువర్డ్స్ మన ఎంపవర్మెంట్ వైజ్. సో కలవడము అనేది డెఫినెట్లీ కలవడం జరగాలి అంటే మన 50% ఐడియాలజీని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడు లెట్ సీ మనం అక్కడ వెళ్ళినప్పుడు. ఒకవేళ 50% ఐడియాలజీని యాక్సెప్ట్ చేయకపోతే ఒంటరిగానే పోరాటం? డెఫినెట్లీ మన ఇప్పుడు నేను అలా యాక్సెప్ట్ చేయని వాళ్ళు అంటే నేనే బీజేపీలోనో నేనే కాంగ్రెస్లోనో జాయిన్ అయ్యేదాన్ని యాజ్ ఎ ఇండివిజువల్. బట్ స్టిల్ నేను అలా చేయలేదు, నా పుట్టింగ్ అప్ కమింగ్ అప్ విత్ నేషనల్ పార్టీ లెవెల్ అంటే డెఫినెట్గా నా ఐడియాలజీ స్ట్రాంగ్ అని. ఇప్పుడున్న ప్రెసెంట్ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ మీకు ఎక్కువ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నారు? నేను ఇందులో న్యూట్రల్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే చెప్తున్నాను కదా, బికాజ్ రాజకీయం ఇప్పుడంటే ఎలా అయిపోతున్నారో లీస్ట్ ఆఫ్ ద వర్స్ట్ చేసుకుంటున్నారు. ఎవ్రీబడీస్ ద వర్స్ట్, బట్ అందులో లీస్ట్ ఎవరని క్యాలిక్యులేట్ చేసి ఓటేసినాను. నవ్ ఇట్స్ నోటాకి ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఫైండింగ్ ద కరెక్ట్ ఆప్షన్. సో డెఫినెట్లీ ఈ టైంలో ఒక సెల్ఫ్లెస్ సర్వీస్గా విమెన్ ఓరియంటెడ్గా పార్టీ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ వీ విల్ బి ద ఆప్షన్. ఓకే, సో ఓవరాల్గా ఉన్న పార్టీస్తో మీరు ఇఫ్ యూ వాంట్ టు ర్యాంక్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎక్కడ పెట్టుకుంటారు? Definitely at this stage I can't tell you because it's a just 1 month old party. We'll see in future course. So me future plans ela unnai to promote this party more? See, promotion ede jarugutundi, like already south lo cover chesam already. Mana eighth president of India Venkatraman gari daughter Padma Venkatraman kuda mana member lo join aru, and she is a south head for National Women's Party. So Gujarat, Rajasthan ila kuda spread avutunnamu. So manchi positive response ostundi, many NGOs ostunnaru under one umbrella. So maximum we are trying all women to get under one umbrella. So definitely it is moving in a faster pace. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఇలా తెలుగు ఆడవాళ్ల కోసం ఒక పార్టీ పెట్టడం లాంటిది జరిగింది, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పార్టీస్లో వేరే పార్టీస్లో గెలిచిన పార్టీలో కలవడం జరిగిపోయింది. సో అది మీరు స్టడీ చేశారా, ఆర్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఓరియంటెడ్ పార్టీ అయితే రాలేదు ఇంతవరకు. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్టీ వి హావ్ రిజిస్టర్డ్ ఇన్ 2012. సో మా అజెండా ఇస్ డిఫరెంట్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్ విమెన్ ఇష్యూస్ ఈవెన్ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఒకటే ఉండకూడదు కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కూడా చూసినాం. వీఆర్ లుకింగ్ ఫర్ అగ్రికల్చర్ ఆల్సో, లైక్ సోల్జర్స్ ఆల్సో. ఇప్పుడు సోల్జర్స్ది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము విల్ సీ ద ఐస్, మన ఫ్రీ వాటర్ ఫ్రీజ్ అయితే 0 degrees దగ్గర అంటాం, మన బ్లడ్ ఫ్రీజ్ అయ్యే వరకు -2 degrees దగ్గర బ్లడ్ ఫ్రీజ్ అవుతుంది, బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఎట్ -36 degrees ఇన్ సియాచిన్. మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకు రిటర్న్లో? కంట్రీకి అంత గొప్పగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళకు రిటర్న్లో మనం ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకు. ఈవెన్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కూడా అమలు పరచలేకపోయిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ది ఇప్పుడు ఉన్న వాళ్ళు. సో ఇట్లా వాళ్ళ కొద్ది కానీ అగ్రికల్చర్ వరకు వస్తే కూడా ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి అగ్రికల్చర్ బికాస్ ఆఫ్, ఎందుకంటే 60% ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. ఇంకోటి చెప్పాలంటే ఇండియా ఇస్ ద సెకండ్ ప్లేస్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ కల్టిబుల్, అంటే సారత్వమైన భూమి కలిగిన దేశాల్లో భారతదేశం సెకండ్, అంత సారత్వమైన భూమి ఉంది, అయినా కూడా మనం ఫార్మర్స్ యొక్క సూసైడ్స్ చూస్తున్నాం. సో దాంట్లో చాలా రకాల ఇన్నోవేటివ్ ఐడియాస్తో మేము ముందుకు వస్తున్నాం. సో ఇప్పుడున్న యూత్ని మనం కన్సిడర్ చేస్తే 50% యూత్ పాలిటిక్స్లో ఇంట్రెస్టెడ్ ఉండి దాన్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే 50% చాలామంది అన్ఇంట్రెస్టెడ్ ఉంటారు, అసలు ఓటు హక్కు కూడా ఉండదు, ఓటు హక్కు ఉన్న ఓటు వేయడానికి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అది ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ ఉమెన్స్ పార్టీ వచ్చింది. యూత్ ఆర్ బెటర్ ఫర్ ద, ఒక యూత్ ముందుకు వస్తేనే మనం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మోర్గా, బికాస్ దే ఆర్ ద ఏమంటారు నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఇండియాలో లాస్ లేవని కావు, యూ హ్యావ్ బ్యూటిఫుల్ లాస్, పవర్ఫుల్ లాస్ ఉన్నాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు అది డ్రాబ్యాక్ అవుతుంది. లైక్ మన ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ రీసెంట్గా 45 crores రిలీజ్ చేశారు, దాంట్లో 5 croresే మనం యూటిలైజ్ చేసుకున్నాం. అంటే ఏంది, మళ్ళీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఫండ్స్ ఉన్నా ఉండవు సరిగ్గా, ఉన్న ఫండ్స్ని మనం యూటిలైజ్ చేయలేకపోతున్నాం. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాము, ఒకరోజు చూస్తాము రోడ్స్ వేస్తారు, నెక్స్ట్ డే వెనక వచ్చేసి తవ్వేస్తుంటారు డ్రైనేజ్. సో దెర్ ఇస్ ఇంటర్ కోఆర్డినేషన్, మినిస్ట్రల్ కోఆర్డినేషన్ కూడా లేదు సరిగ్గా. సో ఇక్కడ బెటర్గా ఇంప్లిమెంట్ చేయగలదు మహిళ అనేది ఉద్దేశం. లైక్ వీ హ్యావ్ ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ని ఎంత బ్యాలెన్స్గా మెయింటైన్ చేయగలుగుతాము, సో అదే బెటర్మెంట్ మన కంట్రీ పైన పాలిటిక్స్లో వెళ్ళి చేసి ఇంకా బెటర్ అవుతుంది ఇండియా అని. సో ఇప్పటి వరకు మీకున్న లేడీ పాలిటీషియన్స్లో లీడర్స్లో మీ ఫేవరెట్ ఎవరు? ఇట్స్ నాట్ లైక్ ఫేవరెట్ అండి, ఈ పార్టీ వచ్చింది అవుట్ ఆఫ్ గ్రీవియన్సెస్, అందరి బాధలో నుంచి వచ్చిన పార్టీ. సో డెఫినెట్గా
మనం ఎన్నో రోల్ మోడల్స్ హిస్టరీలో చూసుకోవచ్చు, లైక్ సావిత్రి బాయ్ పూలేని చూసుకోవచ్చు మనం. తను అసలు ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్ గర్ల్స్కి అని తనే స్కూల్ టీచర్ అయ్యి ఒక సపరేట్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని స్టార్ట్ చేసింది తనే. సో తన హస్బెండ్ కోఆపరేషన్తో 50 more schools కూడా స్థాపించడం జరిగింది. ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొని గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది గర్ల్స్ ఫర్ స్కూల్స్ అని. సో సచ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ అండ్ మెనీ మోర్, లైక్ యూ హ్యావ్ రుద్రమాదేవి, ఝాన్సీ రాణి, సో మెనీ మోర్ హూ లెడ్ ద కంట్రీ. సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ దెమ్. సో ఇందాక మీరు మీ హస్బెండ్ని మీరు కన్సల్ట్ చేయడం జరిగింది అండ్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది. హౌ ఈజ్ హిస్ సపోర్ట్? డెఫినెట్గా అండి, నేను ఇప్పుడు సోషల్ సర్వీస్కి వెళ్తున్నాను, బయట ఇంటి నుంచి బయటికి స్టెప్ అవుట్ చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఆయన సపోర్ట్ 100% ఉంది. సో వితౌట్ హిస్ సపోర్ట్ నేను ఇంత ఈ స్టేజ్కి నేషనల్ పార్టీ పెట్టే ఆలోచనకు కానీ ఈ స్టేజ్కి కానీ ఎదిగేదాన్ని కాదు. బట్ డెఫినెట్గా ఆయన సపోర్ట్ 100% నాకుంది. ఓకే, సో పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టి శ్వేత శెట్టి గారు యాజ్ ఇన్ పర్సన్ ఎలా ఉంటారో తెలుసుకోవచ్చా? బేసికల్గా ఐమ్ వెరీ ఇంట్రోవర్ట్, చాలా తక్కువ మాట్లాడతాను. సో ఈ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అయ్యింది బికాస్ ఆఫ్ దీస్ ఆల్ గ్రీవెన్సెస్ అని చెప్పొచ్చు. సో అంతే. సో మూవీస్ చూస్తుంటారా మీరు? చాలా తక్కువ. లాస్ట్ టైం ఏదైనా మహిళా ఓరియంటెడ్ అంటే చెప్తుంటారు. సో మహానటి లాస్ట్లో చూశాను. ఐ మీన్ దట్స్ అ మూవీ హ్యావ్ సీన్ లాస్ట్. సో మీ ఫేవరెట్ స్టార్స్ ఎవరు? పర్టికులర్గా అని ఏమి లేరు, బికాస్ ఐ వెరీ వాచ్ వెరీ లెస్ మూవీస్. ఈవెన్ సాంగ్స్ కానీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ సైడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ అసలు. సో మీ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమన్నా పోలికలు ఉన్నాయంటారా ఐడియాలజీస్ ప్రకారంగా? సి ఐడియాలజీ ప్రకారంగా దేర్ వర్ ఓన్లీ టువర్డ్స్ కరప్షన్ అని చెప్పేసి. సో అదైనా కూడా విమెన్ పరంగా అంత పెద్దగా ఏం స్పందించలేదు ఆ పార్టీ కూడా. సో మాది పార్టీ వచ్చేసి విమెన్కి సంబంధించిన ఇష్యూస్ పైన మెయిన్ ఎజెండా, అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ ఆల్సో. కాంటెంపరీ ఇండియన్ పాలిటిషియన్ విషయానికి వస్తే, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, మీ ఫేవరెట్ ఎవరు, పర్సనల్ ఫేవరెట్? సే ఐమ్ నాట్ సేయింగ్ నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఎవరూ లేరు. సో ఆల్ 66 crores ఆఫ్ విమెన్ ఆర్ మై రోల్ మోడల్స్ అని చెప్పొచ్చు. సో లోక్సత్తా జయప్రకాష్ గారు కూడా మీలాగే చాలా ఒక ఐడియాలజీతో పార్టీ పెట్టాలి అని, అండ్ చాలామంది దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఫర్ హిమ్, కానీ ఆయన పరిస్థితి ఎలా అయిందో ఏం జరిగిందో తెలుసు మనందరికీ. సో అదే చెప్తున్నాను, విమెన్ ఓరియంటెడ్ పార్టీ ఎప్పుడూ రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వేర్ వీఆర్ కమింగ్ విత్ విమెన్ ఓరియంటెడ్ పార్టీ. మోర్ ఓవర్ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఉన్న మన వయలెన్స్ కానీ ఏది కానీ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మన నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్ చూస్తే మీరు ఎవ్రీ 1 డౌరీ దట్ ఇన్ 3 డేస్ చూస్తున్నారు, 1 sexual harassment ఇన్ 1 hour చూస్తున్నారు, 1 rape ఇన్ 30 minutes, ఏ కైండ్ ఆఫ్ టార్చర్ ఇన్ 10 minutes. దిస్ ఇస్ ద నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్ ఇచ్చిన రికార్డ్. 1 crore 56 lakhs అబార్షన్స్ ఎవ్రీ ఇయర్ అవుతున్నాయి. 1 crore 70 lakh విమెన్ ఆర్ ఇన్ టు ట్రాఫికింగ్ ఎవ్రీ ఇయర్. డైలీ 100 చిల్డ్రన్స్ ఆర్ మిస్సింగ్. సో ఇలా మన స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కడ విమెన్ గురించి ఎవరు పోరాడినట్టు కనిపించట్లేదు. ఇవి ఏదైనా విమెన్ గురించి చేసింటే ఈ స్టాటిస్టిక్స్ డౌన్ అయ్యేవి. డెఫినెట్గా ఇవి ఇంక్రీస్ అవ్వే కాదు. నా గూగుల్లో చూస్తే ఇండియా ఇస్ అన్సేఫ్ ప్లేస్ ఫర్ ఉమెన్ నౌ. మెటర్నాలిటీ మార్టాలిటీ రేట్లో చూస్తే కూడా ఇండియా టాప్స్ ద లిస్ట్. సో ఈవెన్ మ్యాల్ న్యూట్రిషన్, ఐరన్ డెఫిషియన్సీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం 72 years ఆఫ్ ఇండిపెండెన్స్లో ఓవర్కమ్ చేయలేకపోయాం. సో డెఫినెట్గా ఒక విమెన్ ఓరియంటెడ్ పార్టీ టు కంబాట్ ఆల్ దిస్ ఇష్యూస్కి డెఫినెట్గా రాలేదు ఇంతవరకు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి డెఫినెట్గా మేము ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ పిఎం ఎవరు అవ్వాలంటారు? సి నాకు విమెన్ ఇష్యూస్ పోరాడేది విధంగా ఉన్నాను కాబట్టి, ఆ పార్టీస్ ఏవి చేయట్లేదు కాబట్టి నేషనల్ ఉమెన్స్ పార్టీగా వచ్చాము. సో డెఫినెట్లీ విమెన్ కోసం పోరాడే పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను. ఇప్పటి రాజకీయ పరిస్థితుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? 2018 ఎలక్షన్స్ చూసాము, హౌ వాజ్ ఇట్ ఇన్ ఓవరాల్ ఇండియాలో చాలా చోట్ల ఎలక్షన్స్ జరిగాయి అండ్ వీ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఆల్సో. సో మీ ఒపీనియన్ అంటే చెప్తున్నాను, ఇండియన్ పాలిటిక్స్ అంటే నవడేస్ ఏమైంది అంటే ఒక మందు ఒక డబ్బుకి అపరిమితమైంది. సో పాలిటిక్స్ అనగానే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మనీ, ఓట్ మనీ ఇచ్చి ఓట్ కొనడమే దజ్ పాలిటిక్స్ స్ట్రాటజీ లాగా అయిపోయింది. సో ఈవెన్ పాలిటిక్స్కి ఎంటర్ అవ్వాలనే కూడా అమ్మో అంత ఖర్చు అవుతుందా, అంత మనం స్పెయిన్ చేయగలుగుతామా, ఇదే స్ట్రాటజీ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రీని ఎలా డెవలప్ చేయాలి, మా స్ట్రాటజీస్ ఏంది టువర్స్ అనే ఒక హెల్దీ ఫైట్ లేదు. బిట్వీన్ ద పార్టీస్ దెర్ ఇస్ నో హెల్దీ ఫైట్. పర్సనల్ ఫైట్ పైన వెళ్ళిపోతున్నారు, లైక్ తనాలా చేశారు. నేనేమంటున్నా అంటే ఒక హెల్దీ ఫైట్ ఉంటే మన ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ ఫైట్ ఈస్ లాకింగ్. అందుకే పీపుల్ ఆర్ చూసింగ్ లీస్ట్ ఆఫ్ ద వర్స్ట్ చెప్పాలంటే. సో అలాంటి టైంలో డెఫినెట్గా మన పార్టీ అనేది ఒక డెఫినెట్ మంచి ఆప్షన్. సొల్యూషన్ రావాలి అంటే మనకు రాజ్యాధికారం రావాలి. సో ఆ రాజ్యాధికారం వచ్చింది. సో వచ్చినప్పుడు అప్పుడు డెఫినెట్లీ ఐ టెల్ యూ మై స్ట్రాటజీ. అంతే కదా, మనం పొలిటికల్ పవర్ ఫస్ట్ ఇంపార్టెంట్, దెన్ విల్ హ్యావ్ అవర్ సొల్యూషన్ ఓన్ స్ట్రాటజీ. అసలు సొల్యూషన్ ఏంటంటారు ఇట్లాంటి? ఒకటి బేసిక్గా ఒకటి చెప్పాను ఇందాక, ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అనేసి. సో అది చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 50% చేయొచ్చు. ఇంకోటి మనది ఏమంటారు, నిర్భయ యాక్ట్ ఉంది.
ఇట్స్ ఎ పవర్ఫుల్ యాక్ట్ బట్ మనం ఏం చేస్తున్నాం ఇంప్లిమెంటేషన్కి ఇట్ టుక్ 5 ఇయర్స్ సో ఆ గ్యాప్ని తగ్గించాలి సో దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ గ్యాప్ ఓ 6 ఇయర్స్ అని అందులో ఒక జ్యువెనైల్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు సో జ్యువెనైల్ ఇన్వాల్వ్ అయ్యాడంటే అబ్బాయికి తెలియక సో అంత చిన్న స్టేజ్లో ఈజ్ కమిటింగ్ సచ్ ఎ క్రైమ్ అన్నోయింగ్లీ సో అది చేయాలి ఇంకోటి మహిళ ఉన్న ఎన్విరాన్మెంట్లో మహిళ ఒక చదువుకుంటే తను ఎడ్యుకేటింగ్ చేసే విధానం పిల్లలది డిఫరెంట్గా ఉంటుంది ఇఫ్ షీ తనే అన్ఎడ్యుకేటెడ్గా ఉంటే తన బ్రాటప్ కూడా అలానే అయిపోతుంది అందుకనే విమెన్ ఇస్ ద మెయిన్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ సో తను ఎడ్యుకేటెడ్ ఉంటే అందుకే ఇంటికి ఇల్లాలు దీపం అంటారు సో దాట్స్ హౌ ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ బిల్డప్ గ్రోత్ని కూడా తను మానిటర్ చేయగలుగుతుంది ఇఫ్ షీఈస్ ఎడ్యుకేటెడ్ సో ఉమెన్ సేఫ్టీ గురించి మీరిచ్చే కొత్త సొల్యూషన్స్ ఏంటి సో యాజ్ ఎ నేషనల్ ఉమెన్స్ పార్టీ మేము దానికంటే ముందు ఒక 2 యాప్స్తో వస్తున్నాము లైక్ వీ హ్యావ్ ది విమెన్ వాయిస్ అని ఒక యాప్ ఉంది లైక్ సేమ్ లైక్ మీ టు ఇక్కడ మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని త్రూ ఆడియో 1 మినిట్ మీరు షేర్ చేసుకోగలుగుతారు అండ్ దెన్ వీ హ్యావ్ మహిళా రక్షక్ అని ఒక యాప్ ఉంది ఇట్ ఈస్ ఆల్సో ఎ సేఫ్టీ యాప్ వేరే ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డేంజర్లో ఉంటే ఒకసారి ట్వైస్ షేక్ చేసినా లేదా మొబైల్ స్లిప్ అయిపోయింది అనుకోండి ఒక 1 మీటర్ డిస్టెన్స్లో కూడా మీరు హెల్ప్ అని అరిచినా కూడా అది ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఒక 3 మెంబర్స్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఈవెన్ మెంబర్షిప్ ఇచ్చినా కూడా నేషనల్ ఉమెన్స్ పార్టీ ఒక యూనిక్ కోడ్ ఇస్తుంది ప్రతి మహిళకు సో దట్ నావిగేషన్ ద్వారా వీ కెన్ ట్రేస్ అవుట్ ఫ్రమ్ అవర్ వాలంటీర్స్ అని సో ఫస్ట్ టైం ఒక నేషనల్ ఉమెన్స్ పార్టీ బిఫోర్ కమింగ్ ఇన్ టు పవర్ సచ్ ఎ సేఫ్టీ యాప్స్తో వస్తున్నాం దట్స్ రియలీ అప్రిషియబుల్ సో శబరిమల ఇష్యూ గురించి మీ టేక్ ఏంటి ఆచరణలని కాపాడి ఆడవాళ్ళని లోపలికి పంపించకూడదంటారా లేకపోతే పంపించాలంటే ఈ శబరిమల అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సుప్రీంకోర్ట్ అథారిటీ విచ్ ఇస్ అ సుప్రీం అథారిటీ బట్ సేమ్ టైం ఏంటి మన రిలీజియస్ యొక్క రిచువల్స్ని కూడా రెస్పెక్ట్ చేసే బాధ్యత యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకుంది సో బోత్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అని అంటాను యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా సో నేషనల్ ఉమెన్ పార్టీ పెట్టారు ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీదే ఫోకస్ చేస్తున్నారు కానీ మెన్కి కూడా ప్రాబ్లం ఉంది కదా నేషనల్ వైడ్ మెన్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే ఉమెన్ ఎంతమంది ఉన్నారు మెన్ కూడా అంతమంది ఉన్నారు కదా సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ అండ్ మెన్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు సో డెఫినెట్గా మన ఫైట్ వచ్చేసి ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ ట్యాగ్ లైన్ ఇస్ పార్టీ ఫర్ ఈక్వాలిటీ సో డెఫినెట్గా విమెన్ని చూసేటప్పుడు మెన్ని ఆటోమేటిక్గా రావాలనే వీఆర్ కంటెస్టింగ్ ఓన్లీ 50% బికాస్ వీఆర్ లీవింగ్ బ్యాలెన్స్ టు మెన్ సో వన్ థింగ్ దేర్ వీఆర్ మెయింటైనింగ్ ఈక్వాలిటీ మోర్ ఓవర్ విమెన్ ఇష్యూ స్టాటిస్టిక్స్ అలా చెప్తుంది మెన్ ఉన్నా కూడా ఉన్న లాస్ కానీ స్టాటిస్టిక్స్ కానీ వయలెన్స్ కానీ ఎక్కడ చూసినా హెల్త్ కానీ లిటరసీ రేట్ చూసినా కూడా విమెన్ ది లెస్ దెన్ 50% ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ సో వర్క్ ఫోర్స్లో చూసినా వీఆర్ పేడ్ 30% లెస్ దెన్ ది మెన్ సో ఇలాంటి కరెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేజర్ అజెండా వచ్చేసి విమెన్ అపార్ట్ ఫ్రమ్ వీఆర్ మీటింగ్ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఒకటే దానికి వెళ్ళకూడదని ఇందాకే చెప్పాను సో డెఫినెట్లీ విల్ బీ లుకింగ్ ఫర్ మెన్ ఇంకోటి మెన్కి కూడా సో ఈ నేషనల్ ఉమెన్స్ పార్టీ వచ్చింది వాళ్ళ తల్లి కోసం వాళ్ళ భర్త వాళ్ళ భార్య కోసం వాళ్ళ చెల్లి కోసం వాళ్ళ కూతురు కోసం అంటే ఇండైరెక్ట్గా 85% ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెన్ని మేము కట్డౌన్ చేస్తున్నాం లైక్ ఎడ్యుకేషన్ వైజ్ అనుకోండి వయలెన్స్ సేఫ్టీ వైజ్ అనుకోండి సో నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆటోమేటిక్గా మీకు ఈ బర్డన్స్ తగ్గిపోతాయి సో డెఫినెట్లీ వీఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ మెన్ ఇన్ దిస్ ఫ్యాక్ట్ సో పాలిటిక్స్లో ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి బుక్స్ ఏమైనా చదివారా మీరు టు ఓవర్కమ్ సచ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఇప్పుడు పార్టీ వర్క్స్లో చాలా చూస్తున్నాను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాను బుక్స్ చదవడమే కాదు ప్రాక్టికల్గా నేను విని తెలుసుకున్నాను సో 10 ఇయర్స్ 20 ఇయర్స్ వర్క్ చేస్తారు వాళ్ళ పవర్ సీట్ వచ్చే వరకు వాళ్ళకి టికెట్ ఇవ్వరు సో దే ఆర్ డెడికేటింగ్ దేర్ లైఫ్ కాంప్రమైజ్ లైఫ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది బట్ దే ఆర్ నాట్ గివెన్ టికెట్ సో డెఫినెట్లీ నేషనల్ ఉమెన్స్ పార్టీ విల్ బీ ఆప్షన్ ఫర్ దెమ్ సో ఒక ఫెమినిస్ట్ అనొచ్చా మిమ్మల్ని నాట్ ఫెమినిస్ట్ ఐఎమ్ ఫైటింగ్ టువర్స్ అన్ ఈక్వలిటేరియన్ సొసైటీ కాబట్టి ఐఎమ్ నాట్ కంప్లీట్ ఫెమినిస్ట్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ అ మేల్ షావినిస్ట్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఎక్కడ కంట్రీలో అంతా అదే ఉంది షావినిజమే ఉంది దట్ ఇస్ ద రీజన్ వీఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ 11% యూ హ్యావ్ మహిళా వింగ్ ఇన్ ఎవ్రీ పార్టీ పార్టీలో అన్ని మహిళా వింగ్లు మహిళలు పాలిటిక్స్లో రాలేదని కాదు బట్ యు ఆర్ నాట్ గివెన్ టికెట్ ఎందుకు బికాస్ ఆఫ్ షావినిజం అంతే యాజ్ ఎస్ కిడ్ నేను రియల్గా చెప్పాలి అంటే ఈవెన్ వెన్ నేను ఎంసెట్ సీట్ క్రాక్ చేసే వరకు ఐ డింట్ ఈవెన్ వాచ్ 1 మూవీ ఆర్ డింట్ ఈవెన్ గో విత్ మై ఫ్రెండ్స్ అవుట్ సో దాట్ డెడికేటెడ్ ఐ వాజ్ టిల్ టు క్రాక్ మై ఎంసెట్ దంగల్లో పానీపూరి కూడా తినకుండా ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ సో మై కాన్సన్ట్రేషన్ వాజ్ లైక్ టు క్రాక్ ఎంసెట్ సో ఆ తర్వాత పాలిటిక్స్ గురించి అండ్ ఇలా రాజకీయంలోకి రావాలి అని ఆ ఫస్ట్ థాట్ అండ్ ఆ ఫస్ట్ సీడ్ ఎక్కడ పడింది మీకు ఫస్ట్ సీడ్ అని చెప్పడానికి రాదు మేడం ఇట్ ఇస్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ యాజ్ అ చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే ఇది అనిపిస్తాను మా పేరెంట్స్ అనడం సో దాట్ సీడింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇట్ ఇస్ గ్రోన్ లైక్ ట్రీ నౌ సో ఆ ట్రీ వచ్చినప్పుడే
పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాను ఇంకా. సో ఇప్పుడు నేను త్రీ ఆప్షన్స్ చెప్తాను, ఈ మూడిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టమో చెప్పాలి మీకు. ఇజ్ ఇట్ ఫ్యాషన్, ఇజ్ ఇట్ ట్రావెలింగ్, ఆర్ ఇజ్ ఇట్ కుకింగ్? ఐ లైక్ ట్రావెలింగ్. ఓకే, సో ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు? లైక్ నియర్ బై కంట్రీస్ ఐ బీన్ దేర్. కంట్రీ పేర్లు చెప్పరా? లైక్ యూ నో సింగపూర్, లైక్ దాట్. ఇప్పటి వరకు మీరు ట్రావెల్ చేసిన ప్లేసెస్లో బెస్ట్ ప్లేస్ ఏది, విచ్ యూ లవ్ ద మోస్ట్? సీ, లవ్ ద మోస్ట్ అంటే ఐ సే, ఐ వుడ్ సే ఇండియా ఇట్ సెల్ఫ్, బికాస్ దట్స్ మై మదర్ అండ్ అక్కడ ఓన్లీ టెక్నాలజీ వైజ్ యూ కెన్ సీ, బట్ ఎమోషన్, సెంటిమెంట్స్, లవ్ అండ్ ఎవ్రీథింగ్ యూ సీ ఓన్లీ ఇన్ ఇండియా. సో దట్స్ ద బేస్ అవర్ కల్చర్. సో అందుకని ఎన్ని ఇన్వేషన్స్ వచ్చినా మన కంట్రీకి దెడ్ కూడా టేక్ అవుట్ అవర్ కల్చర్. సో దాట్స్ అవర్ కల్చర్ ఇస్ సో బ్యూటిఫుల్, సో ఐ రెస్పెక్ట్ దాట్. పవన్ కళ్యాణ్ గారా, మహేష్ బాబు గారా? సో అగైన్ యూఆర్ కమింగ్ ఇన్ టు మూవీస్ అగైన్, సో టేక్ మీ అప్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ గారు తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు, ఇద్దరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటారు. మహేష్ బాబు గారు ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. సో మూవీస్ గురించి కాదు, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సోషల్ యాక్టివిస్ట్. సీ, నాకు అంతగా తెలియదు వాళ్ళ గురించి, మహేష్ బాబు సోషల్ యాక్టివిటీస్ అంతగా, బికాస్ ఐ డోంట్ నో అబౌట్ హిమ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే, హీ హాస్ పుట్ అప్ ద పార్టీ అండ్ మూవింగ్, బట్ మహేష్ బాబు గారి గురించి ఐ డోంట్ నో అబౌట్ దట్, ఆల్వేస్ డూయింగ్ ద సోషల్ యాక్టివిటీస్ అండ్ ఆల్. చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ జగన్ గారు, వీళ్ళిద్దరిలో ఉన్న మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? సీ, బెస్ట్ క్వాలిటీ అంటే టెక్నాలజీ వైజ్ మనకు ఐటీ ఇండస్ట్రీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, చాలా హెల్ప్ఫుల్ చేశారు. మన ఒక ఇప్పుడు హైదరాబాద్ని ఒక ఐటీ హబ్ లాగా చూస్తున్నామంటే ఆయన పాత్ర కొంచెం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. సో వైఎస్ జగన్ గారిలో బెస్ట్ క్వాలిటీ ఏం లేదంటారా? అంటే ఇది నేను అబ్జర్వ్ చేసింది, స్టిల్ హీ హ్యాస్ టు, వీ హ్యావ్ టు సీ హిమ్ యాజ్ అ సీఎం, దెన్ వీ కెన్ నో దట్ హౌ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, యూనో. సో మీరు ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం జగన్ గారు అవుతారంటారా? సీ, దట్స్ అప్ టు పబ్లిక్ పీపుల్, ఐ కాంట్ డిసైడ్ ఇట్. సో ఇప్పుడు నేను కొన్ని ఫీమేల్ పాలిటీషియన్స్ పేర్లు చెప్తాను, వాళ్ళలో హూ ఇస్ ద బెస్ట్ యూ హ్యావ్ టు ర్యాంక్ దెమ్. ఓకే, జయలలిత గారు, మాయావతి గారు, వసుంధర రాజే గారు అండ్ మమతా బెనర్జీ గారు, ర్యాంక్ దెమ్. ఐ వుడ్ సే మమతా బెనర్జీ గారు, దెన్ జయలలిత గారు, దెన్ వసుంధర గారు, దెన్ మాయావతి గారు. సో మీ టూ మూమెంట్లో ఫాల్స్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? సీ, మీ టూ మూమెంట్స్లో ఫాల్స్ కంటే అన్లెస్ ఒక లేడీ తన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అంత ఓపెన్గా చెప్పాలి అంటే దెన్ డెఫినెట్గా తను, ఐ మీన్ నెగిటివ్ ఇంపాక్ట్గా అయితే చెప్పదు. షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ దట్ కాబట్టి ఇన్ని 10 ఇయర్స్ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తను దాచుకుని నౌ షీస్ కమింగ్ అప్. ఇంకోటి మీరు అనుకోవచ్చు ఓన్లీ మీ టూ ద్వారానే వై షీస్ ఎక్స్పీరియన్స్ అంటే షీఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ అవర్ గవర్నెన్స్, అంతే కదా. ఇప్పుడున్న సమాజంలో తను చెప్పుకుంటే న్యాయం జరగదు అనే ఆమె లోపల దాచుకుంది. సో మన మీ టూ ప్లాట్ఫామ్ వస్తే అరే నా బాధ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సోషల్ స్టిగ్మా. సో సో రాజకీయ సభల్లో కానీ ఆర్ పబ్లిక్లో మీరు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదో ఒక చిన్న పొరపాటు మాట్లాడడమో ఆర్ ఏదన్నా క్యాచ్ చేయడమో మీడియా జరుగుతుంది, అప్పుడు మీమ్స్ వస్తాయి, ఫుల్ వైరల్ అవుతాయి వీడియోస్, హౌ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దాట్? సీ, డెఫినెట్గా పాలిటిక్స్ అంటేనే ఇట్ హ్యాపెన్స్, లైక్ ఈవెన్ ప్రియాంక గాంధీకి అది తప్పలేదు, యూ కెన్ సీ హర్ కమెంట్స్ ఆన్ హర్ వెన్ షీ హాస్ కమ్. సో డెఫినెట్లీ ఐఎమ్ డెఫినెట్గా అది ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళాలి. సో సచ్ దిస్ ఇస్ ఫర్ డెమోక్రటిక్ కంట్రీ, సో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఫైనల్గా పాలిటిక్స్ గురించి, యూత్ గురించి మీరు మా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇండియాని నేను ఒక బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ లాగా చూడాలనుకుంటున్నాను, లైక్ ఇట్ షుడ్ బీట్ ఈవెన్ యూఎస్ ఆల్సో, విచ్ ఇస్ ఎట్ 22 trillion ఎకానమీ. సో మనకు అంత మ్యాన్ పవర్ ఉంది, అంత బ్రెయిన్ చైల్డ్రన్ ఉన్నారు, బ్రెయిన్ పీపుల్ ఉన్నారు. సో వీ షుడ్ బిల్డప్ దాట్ ఎకానమీ, ఆ ఎకానమీ టువర్స్ దానికి బిల్డప్ చేయాలంటే డెఫినెట్గా విమెన్ షుడ్ కమ్ అవుట్ అండ్ దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద వర్క్ ఫోర్స్ కానీ, పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ, దే షుడ్ ఫస్ట్ మూవ్ అవ్వాలి. దానివల్ల చిల్డ్రన్స్ కానీ అందరూ రిటర్న్గా ఎడ్యుకేట్ అవుతారు, సో దట్ అవర్ స్టెప్ షుడ్ బి టువర్స్ టు బిల్డింగ్ అవర్ ఎకానమీ. సో డెఫినెట్లీ వీల్ డూ దాట్ అని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మచ్ టైమ్ టు us. Thank you. Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.